స్కూల్స్ కాలేజీలను డ్రగ్స్ భూతం వెంటాడుతోంది. ఇటీవల వెలుగు చూస్తున్న డ్రగ్ రాకెట్ కేసు, దర్యాప్తు చేస్తున్న నార్కోటిక్ ఎక్సైజ్ సిట్కు దిగ్భ్రాంతి కలిపే విషయాలు వెలుగు చూస్తున్నాయి. విద్యార్థులకు ఒక్కొక్కరిగా టార్గెట్ చేసి మరీ మత్తు అలవాటు చేస్తున్నారు. అలా ప్రతి కాలేజీలో వందల మంది విద్యార్థులను కస్టమర్లుగా మలుచుకుంటున్నారు. 9వ తరగతి నుంచి +2 చదువుతున్న వారు, ఇంజనీరింగ్ లో జాయిన్ అయిన విద్యార్థులు మత్తులో చిత్తవుతున్నారు. హైదరాబాద్ లో 19 స్కూల్స్ కు నోటీసులు సర్వ్ చేశారు. నగరంలో ప్రముఖులు, సంపన్నుల పిల్లలు చదివే ప్రముఖ పాఠశాలలున్నాయి. అడ్మిషన్ కోసం వెళితే తల్లిదండ్రులు ఆస్తులు అర్హతలు అంటూ ఇంటర్వ్యూలు చేసి భారీగా ఫీజులు వసూలు చేసే పెద్ద స్కూల్స్ కేంద్రంగా చేసుకుని మాఫియా దంద సాగుతోంది. విచారణకు సహకరించాల్సిన కేసును దర్యాప్తు చేస్తున్న ఐపీఎస్ అధికారి అకున్ సబర్వాల్ నోటీసులు పంపారు. జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్, ఇండస్ ఇంటర్నేషనల్, ఓక్రిడ్జ్, చురాక్, అగాఖన్, రాక్వెల్, గ్లాండేల్, ఢిల్లీ పబ్లిక్ స్కూల్, భారతీయ విద్యాభవన్, హైదరాబాద్ పబ్లిక్ స్కూల్, నాజర్ స్కూల్, సంఘమిత్ర, శ్రీనిధి, సిల్వర్ ఓక్స్ కేంద్రీయ విద్యాలయం, అక్షరా ఇంటర్నేషనల్, గీతాంజలి, జాన్సన్ గ్రామర్ స్కూల్, డిఏవి పబ్లిక్ స్కూళ్లకు నోటీసులు ఇచ్చారు. సుమారు 1000 మంది విద్యార్థుల వరకు మత్తుకు అలవాటు పడినట్టు పోలీసులు చెబుతున్నారు. అటు నగరంలోని పలు ప్రముఖ ఇంజనీరింగ్ కాలేజీలకు కూడా నోటీసులు సర్వ్ చేశారు. ఇందులో సీబీఐటీ, నిజాం కాలేజ్, గోకరాజు గంగరాజు, ఎంజీఐటీ, అరోరా కాలేజ్, సెయింట్ మ్యారీ, ఏవీ కాలేజ్, శ్రీనిధి, సెయింట్ జోసెఫ్, ఇక్వై, హైదరాబాద్ బిజినెస్ స్కూల్, సెయింట్ ఫ్రాన్సిస్, విల్లామేరీ కాలేజీలున్నాయి. ఇప్పటికే పలువురు కాల్ డేటాను, ఈమెయిల్స్ ను పరిశీలిస్తున్నారు. స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం రంగంలోకి దిగి తల్లిదండ్రులను, కాలేజ్ యాజమాన్యాలను ప్రశ్నించే అవకాశం ఉంది. మరోవైపు ఈ కేసులో ప్రముఖ విద్యాసంస్థలు, సంపన్నులు, ప్రముఖుల పిల్లలు ఉండటంతో కేసును నీరుగార్చే ప్రయత్నం జరుగుతుందన్న విమర్శలు వస్తున్నాయి. అయితే సీఎం ఈ విషయంలో సీరియస్ గా ఉన్నట్టు తెలుస్తోంది. రాష్టంలో విద్యార్థుల భవిష్యత్తుతో ముడిపడి ఉన్న ఇలాంటి నేరాలపై కఠినంగా వ్యవహరించాలని ఆదేశించినట్టు తెలుస్తోంది. గతంతో పోల్చితే ఈ కేసులో అధికారులు దూకుడు వెనుక కేసీఆర్ సూచనలున్నట్టు తెలుస్తోంది. ఎలాంటి వారినైనా వదలకుండా విచారించాలని పోలీసులు భావిస్తున్నారు.